ಗಣನಾ ಅಂತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನ ಶೃಣ್ವನ್ ಹೋತುಭಿಸ್ಸೇದ ಸಾಧನಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮೋ ನಮಃ ಪ್ರಣೋ ದೇವೀ ಸರಸ್ವತೀ ವಾಜೇಭರ್ವಾಜಿನೀವತಿ ಧೀನಾಮಭಿತ್ರಯವತು ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮೋ ನಮಃ ಆದಿತ್ಯಾಯ ಚ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಚ ಗುರು ಶುಕ್ರ ಶನಿಭ್ಯಶ್ಚ ರಾಹವೇ ಕೇತವೇ ನಮಃ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಶುಭೋದಯಂ ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ శుక్రవారం ఈరోజు మనం ఒక గ్రహచారం మొత్తం కూడా తెలుసుకుని తర్వాత ఈ యొక్క పంచాంగ వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏప్రిల్ 15 మరి గురువు మీనంలో సంచారం అలాగే రవి బుధ రాహులు మేషంలో సంచారం ఇక్కడ కేతువు వృశ్చికంలో సంచారం మరి కుజశుక్లిద్దరు కూడా కుంభంలో ఉన్నారు శని మకరంలో ఉన్నారు గురువు మీనంలో ఉన్నారు చంద్రుడి యొక్క సంచారం కన్యారాశిలో ఉంది ఇవాళ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి రాత్రి 2:02 వరకు ఉంది ఉత్తరా నక్షత్రం ఉదయం 8:42 వరకు ఉంది వర్జ్యం సాయంత్రం 5:03 నుంచి 6:39 వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి 2:36 నుంచి 4:11 వరకు ఉన్నాయి అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 9 సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి ఉదయం 8 సమయం అనుకూలంగా ఉంది ఈరోజు ఉదయం 7 శుభ సమయం ఏదైనా మంచి వ్యవహారాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే మరలా సాయంత్రం 7:30 కూడా శుభ సమయం నడుస్తుంది ఉదయం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:11 ఈ రోజున మరి అన్ని విధాలా కూడా ఈ యొక్క గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూస్తే చాలామంది ఈ రోజున చాలా మానసికమైన ఒత్తిడి చికాకులకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వాటి వివరాలు చూద్దాం చూసే ముందు మనం ఇవాళ శుక్రవారం అనేటువంటి అంశాన్ని ఒక చిన్న ప్రాచీనమైనటువంటి ఆచార వ్యవహారాలు చెప్పుకుని ముందుకు వెళ్దాం మన సనాతన ధర్మంలో భారతీయ ధర్మశాస్త్రంలో స్త్రీలు కంపల్సరిగా అభ్యంగన స్నానం శుక్రవారం నాడు చేయడం అనేది ఒక అలవాటు సాంప్రదాయం దాని మూలంగా సౌభాగ్య వృద్ధి చేకూరుతుంది అనేది ఈ అభ్యంగన స్నానం శిరస్నానం శుక్రవారం నాడు కంపల్సరీ చేయాలి ఇవాళ చాలా మోడర్నైజేషన్ భక్తిలో కూడా మోడర్నైజేషన్ వచ్చింది కాదనడానికి లేదు కొంతమంది గురువారం అండి మాకు సాయిబాబా ఇష్టం అండి కొంతమంది శనివారం మాకు వెంకటేశ్వరం దీక్ష ఉందండి ఇలాగా చెప్తూ ఉంటారు కానీ ప్రాథమికమైన ధర్మాన్నే పాటించాలి ఎప్పుడూ కూడా మనకి తరతరాలుగా వస్తుంది ఇప్పుడు చెప్పడానికి వీటిని టీవీల్లో మనం రోజు మన ప్రాచీన సాంప్రదాయాలను చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే మన పై జనరేషన్లో చాలామందికి అలవాట్లు తప్పిపోయినాయి ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలు వచ్చి వాళ్ళ పిల్లలు ఇంకా దూరాలు చదువుకోవడానికే వెళ్ళిపోతూ ఈ ఆచార వ్యవహారాలని పాటించేటువంటి విషయంలో చాలా దూరం అయిపోతున్నారు కాబట్టి మన పై జనరేషన్లో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసేటువంటి పరిస్థితి వాళ్ళ మన భారతీయ తత్వం నడుస్తుంది సనాతన ధర్మంలో శుక్రవారం నాడు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం శుక్రవారం నాడు గుమ్మాలకి పసుపు రాసి బొట్టు పెట్టడం కుదిరితే మామిడి తోరణం దేవుడి మందిరానికి ఇక్కడ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు అలాగే అభ్యంగన స్నానాలు పూర్తి చేయడం ఈ రోజున ప్రత్యేకించి అమ్మవారికి రోజు లక్ష్మీ అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం చెప్పి అర్చన చేయడం ఒక అలవాటు ఉంది అంటే అష్టలక్ష్ములు అందరికీ కావాలి దుర్గా అనుగ్రహం కావాలి ఉంటే నరఘోష ఉండకుండా ఉంటుంది ఏ ఇంట్లో అయితే ప్రాతకాలంలో స్నానం చేసి రోజు స్నానం చేసే వంట చేసుకోవాలి వాళ్ళు చాలామంది స్నానం చేయకుండా కూడా వంటలు చేసుకుంటున్నారు సమస్యలు పెరుగుతాయంటారు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది మేము మోడర్నైజేషన్ లైఫ్లో ఉంటారు కానీ ఆ మోడర్న్ లైఫ్ కూడా ఒప్పుకోనటువంటిది బ్యాక్టీరియా ఫార్మేషన్ నిద్రపోయి లాగానే అంటున్నాయి వంట చేసుకోవడం తప్పు అనేది దాన్ని అనుష్టిస్తూ ఉంటారు మన ధర్మం ప్రకారం స్నానం చేయకుండా వంట చేస్తే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అందుకోసం నిత్యం స్నానం చేసే వంట చేసుకోవాలి ఈ లక్ష్మీప్రదమైనటువంటి అంశంలో రోజు లక్ష్మీ అష్టోత్తరం దుర్గా అష్టోత్తరంతో రోజు ప్రాతకాలంలో అర్చన చేసుకోవాలి కానీ ఇవాళ విశేషంగా పాయసాన్న ప్రియాక్తోస్థ పశులోక భయంకరి ఆవిడ పాయసాన్న ప్రియ అమ్మవారు అందువల్ల శుక్రవారం నాడు పాయసం వండి నైవేద్యం పెట్టడం అనేది ఒక ఆచారం మన సాంప్రదాయంలో ఇలాగా ఇది వారానికి ఒకసారి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం దేహాన్ని శుభ్రం చేసుకోవడం ఈ రెండు మూలంగా ఆరోగ్యం బాగుంటుంది సైంటిఫిక్గా ఆలోచిస్తే మనస్సు చాలా కట్టుదిట్టంగా నడుస్తూ ఉంటుంది ఒక సిస్టమాటిక్ లైఫ్ అలవాటైన తర్వాత దాంతో మనం ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది
ఇవి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందా అంటే ఉందనే కోణంలో ఆలోచిస్తుంటే ఇందులో కూడా సైన్స్ దాగి ఉంది. వారానికి ఒకసారి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఒక వీక్డే పెట్టి ఆ రోజు ఎందుకు పెట్టారు అని ప్రశ్నించేటువంటి వాళ్ళు మూఢులు ఉంటారు. ఏ వేరే రోజుల్లో నువ్వు చెప్పినట్టు ఎందుకు పెట్టాలి? మన వ్యవస్థ మొత్తానికి ఒక్కరోజు పెట్టుకున్నాం, పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని చిన్నవారం ఎందుకు చేయాలి? శుక్రవారం విశేషం అనుకున్నాం, లక్ష్మీప్రదం అనుకున్నాం, పాటిద్దాం, నష్టమే ఉంది. ఆ శనివారం నాడు మగవాళ్ళు అభ్యంగన స్నానం చేయడం, శుక్రవారం నాడు అభ్యంగన స్నానం ఆడవాళ్ళు చేయడం అనేది తప్పనిసరి ఈ విధానంగా పెట్టుకుంటూ వచ్చారు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి ఆంతర్యం ఉంది, ఇందులో గమనించుకోవచ్చు. వీటిని పాటించండి, అవి వాటి మూలంగా కొన్ని సమస్యలు ఏర్తాయి. రోజు ఇంట్లో స్నానం చేశాక మాత్రమే వంట చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. స్నానం చేయకుండా వంట చేసుకునే, పూజలు చేసుకునే వాళ్ళల్లో ఏదో రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి. చాలా కఠినమైనటువంటి, తట్టుకోలేనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని గమనించుకుని ముందుకు వెళ్తూ ఉండండి. ఇక ఈ రోజున 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూస్తే, మేషరాశి బాగా అలజడిగా ఉండే అవకాశం ఉంటుంది, చికాకులు పడే అవకాశం వస్తుంది. మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. డబ్బులు బాగా ఖర్చు పెడతారు, ఆదాయం రావడం కూడా అట్లాగే వస్తుంది. వృత్తి విషయాల్లో కలహప్రదంగా ఉన్న అనుకూల స్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. వృషభ రాశి, మీరు వాత సంబంధమైన అనారోగ్యం ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ప్రస్తుతం ఇవాళ బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి, ఇబ్బందికరమవుతూ ఉంటాయి. మీ మనఃప్రవృత్తి ఇతరితర వ్యాపకాల మీదకి బాగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కావాల్సిన ప్రాకృత ధర్మం ప్రకారం చేయాల్సిన పనుల మీద మాత్రం దృష్టి కేంద్రీకరణ తగ్గే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశి, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఉన్నా తెలివిగా సరిచేసుకుంటారు. ఏదో తెలియని భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. మీరు ఆ భయానికి లోనవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నంగా కాలక్షేపం చేయమని చెప్పి సూచన చేస్తున్నాం. కర్కాటక రాశి, దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. సింహరాశి, దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళకి అనుకోకుండా ఈ రోజున అనుకున్న పనుల కంటే కూడా కొత్త కొత్త పనులు కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది, అది ఉద్యోగం వచ్చు, కుటుంబ వ్యవహారాలు అవచ్చు. అలాగే కొన్ని కొన్ని పనులు మీరు చేసిన తర్వాత మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏదో అది సరిపడకో, లేకపోతే మళ్ళీ దాన్ని సరి చేయవలసి వచ్చో, ఏదైనా సరే అటువంటి సందర్భాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాం. కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవాంతరాలు, ఆటంకాలు ఉంటాయి, కొంచెం అధైర్యయుక్తమైనటువంటి బుద్ధి కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా అన్నింటినీ తెలివిగా సరి చేసుకుంటూ, కాలాన్ని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విజయవంతమైనటువంటి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. తులారాశి, ఈరోజు తులారాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ధన వ్యయం బాగా జరుగుతుంది. ప్రయాణ విషయాల్లో చికాకులు ఉంటాయి, పనిముట్ల వాడకంలో గాయాలయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఇబ్బందికరమైనవి, కొన్ని లాభదాయకమైనవి రెండు కూడా నడిచే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, ఏదో భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది, నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు, విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనురాశి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. పుణ్య కార్యక్రమాల మీద దృష్టి పెరుగుతుంది, అలాగే కొత్త కొత్త వ్యవహారాల మీద ఆలోచనలు పెరుగుతాయి. రోజువారీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయం బాగున్నట్టుగా మీకు వార్తలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, నూతన ఆలోచనలు చేస్తారు, బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు, అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. మంచి పరిపాలనా విభాగంలో మీరు ఈరోజు అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగం, అలాగే అంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అడ్మినిస్ట్రేషను, వ్యాపారస్తులకు వ్యాపార విషయం, అలాగే మరి కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ పెద్దగా మీ యొక్క విధానం అన్నీ కూడా చాలా చక్కగా సమతూకంగా అన్ని పరిణామాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీనరాశి. ఈరోజు మీనరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను సక్రమంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.